మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా ఈరోజు నడి రోడ్డు మీద తీసుకొచ్చేశారు సార్ మమ్మల్ని. మేము అడగని క్యాలెండరు, మాకు అవసరం లేని క్యాలెండరు, కేవలం అంటే కేవలం 10,000 ఉద్యోగాలు ఇచ్చి అందులో ఈరోజు రాష్ట్రంలో 80% వరకు అందరూ కూడా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం సార్. కానీ దాంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి కేవలం అంటే కేవలం 35 ఉద్యోగాలు ఇచ్చారు సార్. మాకు ఎవరికి ఉపయోగం లేని ఉద్యోగాలు సార్. రాష్ట్రంలో 48 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం అంటే కేవలం 34 ఉద్యోగాలు సార్. ఈరోజు టీచర్స్కి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎవ్రీ ఇయర్ టెట్ నిర్వహించాలి సార్, డిఎస్సి నిర్వహించాలి సార్. అటువంటిది ఏది నిర్వహించలేదు సార్. ఇప్పుడు దాకా కూడా ఇంతమంది అమ్మాయికులు ఈరోజు లక్షలు లక్షలు ఫీజులు కట్టుకొని తల్లిదండ్రులు లేకుండా ఇళ్లలో నుంచి ఎక్కడో గ్రామాల నుంచి సిటీలోకి వచ్చుంటున్నాం సార్. మొన్న కర్నూలులో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. నిన్న తిరుపతిలో ఒక ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు సార్ ఉద్యోగాలు ఇవ్వని. స్టూడెంట్స్ మాకు ఉద్యోగాలు ఇమ్మని రోడ్డుపైకి వస్తే కర్నూలులో జైల్లో పెట్టారు సార్ మా అందరినీ. మా ఇష్యూని మేము తెలియజేస్తామని రోడ్డుపైకి వస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని ఇరిగి చిరుగుచి కొట్టారు సార్. మా నిరుద్యోగులందరినీ రోడ్డుపైన కాలిర కొట్టారు సార్. విజయనగరం జిల్లాలో మొన్న సెక్రటరేట్కి వెళ్తే విద్యార్థి యువజన సంఘాలు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు సార్. ఆఖరికి మేము చచ్చిపోతామని చెప్పి కరెంటు పోలేకినా సరే మా మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు సార్.